5000 రూపాయలు ఉద్యోగం అంట చేస్తావా 5000 రూపాయలు ఉద్యోగం ఉన్నావు బిగినింగ్ లోనే 100000 రూపాయలు 50000 ఉద్యోగం వస్తేనే ఉద్యోగం అవునా కాదా అది ప్రభుత్వ ఉద్యోగం గాని ప్రైవేట్ ఉద్యోగం గాని అది క్రియేట్ చేసే బాధ్యత మీ కుటుంబ పెద్దగా నాదని మరొకసారి మీ అందరికీ ఆమీ ఇస్తున్నా ఇండస్ట్రీ తీసుకొస్తా పెట్టుబడులు ఆటోమేటిక్ గా వస్తాయి మీ ఊర్లోనే ఉద్యోగాలు క్రియేట్ చేస్తా ఈ మండపేటలో చదివిన వారు మండపేటలోనే పనిచేసే విధంగా ముందుకెళ్తా అదే కాదు అవసరమైతే వర్క్ ఫ్రమ్ హోమ్ మీ ఇంట్లో కూర్చొని ప్రపంచం అంతా పనిచేసే వస్తిస్తా ఇంట్లో బోర్ కొడితే మీ మండల హెడ్ క్వార్టర్ కి పోతే వర్క్ స్టేషన్స్ క్రియేట్ చేసి మంచి గార్డెన్ లో వర్క్ స్టేషన్లు క్రియేట్ చేసి అక్కడ మంచి వాతావరణం క్రియేట్ చేసి అక్కడే ట్రైనింగ్ శిక్షణ ఇవన్నీ పెట్టి మీ శక్తిని బట్టి మిమ్మల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత ఒక అన్నగా నాదని మరొకసారి యువతకు ఆమె ఇస్తున్నా పిల్లలు యువత మీరు గుర్తుపెట్టుకోవాలి నా మీద మీకు నమ్మకం ఉంది కానీ 6 నెలలు తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడించే బాధ్యత మీది ఇంటింటికి వెళ్ళాలి అందరికీ చెప్పాలి జరిగిన నష్టం చెప్పాలి జరగబోయే లాభం గురించి చెప్పాలి భవిష్యత్తుకు గ్యారంటీ ఒక బాబు తప్ప ఎవరూ లేరు ఒక తెలుగుదేశం పార్టీ తప్ప ఎవరూ లేరని చెప్పతారా అని మిమ్మల్ని అడుగుతున్నా నేను సిద్ధంగా ఉన్నారా యువతను అడుగుతున్నా సిద్ధంగా ఉంటే చప్పట్లు కొట్టమని చెప్తున్నా వీళ్ళే కాదు ఈరోజు అన్నదాత రైతు ఇప్పుడే మాట్లాడాను అన్ని విషయాలు చెప్పా మళ్ళా రైతును రాజు చేస్తా వ్యవసాయాన్ని లాభసాటి చేస్తా రైతు గౌరవాన్ని కాపాడతానని మీ అందరికీ హామీ ఇస్తున్నా 20000 రూపాయలు సంవత్సరానికి రైతుకి ఆర్థిక సహాయం చేస్తా అంతేకాదు మళ్ళీ అన్ని ప్రాజెక్టులు తిరిగి తీసుకొస్తా సాగునీటి ప్రాజెక్టుల పూర్తి చేస్తా రైతుకి ప్రపంచ పట్టణాలు రైతు ఉత్పత్తి చేసే పంటల్ని ఎగుమతి చేసే విధంగా ముందుకు తీసుకుపోతారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇది కాకుండా ఇంకో పక్క నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను ఇది అక్వ దెబ్బతినింది వరి పండించే రైతాంగం దెబ్బతిన్నారు కొబ్బరి రైతులు కోనసీమలో దెబ్బతిన్నారు ఈ ప్రభుత్వం పట్టించుకోదు ఈ ప్రభుత్వానికి పోగాలం వచ్చింది పొయ్యేరుల దగ్గర పడ్డాయి ఒకటి హామీ ఇస్తున్నా మళ్ళీ జిల్లాలో రైతాంగాన్ని పైకి తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీది అందుకే హామీ ఇస్తున్నా మళ్ళీ వరి ధాన్యానికి దేశానికి అన్నం పెట్టే రైతుకు మంచి చేసే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా।